అందులో ఆయన ఒక అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు ఈ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆరంటే రాజరాజు రాజర్షి రాజకీయ ధురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆయన మనకు ఆయన శారీరకంగా లేకపోయినా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఆయన స్ఫూర్తి ఎప్పుడు మనతో ఉంది. తెలుగు జాతిలో పుట్టడం ఎన్టీ రామారావు గారు మనకు చేసుకున్న అదృష్టం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు అమరే జోహార్ ఎన్టీఆర్. అలాగే ఆయన రాజకీయంగా ప్రస్థానం మరి ఎన్నో అనితర సాధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, అలాగే చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి, లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి, ఎన్నో రకాల పాత్రలు చేయడం జరిగింది. అలాగే తర్వాత పార్టీ పెట్టి అనితర సాధ్యమైన 9 నెలల్లో అవతల ప్రభుత్వ పార్టీని ఓడించి మరి ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కావడం, అలాగే అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వెనకబడిన తరగతులు, అలాగే తాడుతి పీడిత కులాల వారందరినీ వాడికి చేయుతనిచ్చి వాడిని తీసుకొచ్చి అధికార పీఠంలో ఉన్న పదవులతో అలంకరించిన ఆ కుర్చీల్లో కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాడు కావలసిన కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ సమకూర్చి, అలాగే అభినవ భగీరథుడు తెలుగు గంగ నీళ్లను తీసుకొచ్చి అక్కడ రాయలసీమ ప్రాంతాలకు ప్రాంతాన్ని సస్యచామలం చేయడం, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే గాలి నగరు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆలోచనకు నిదర్శనం. అటువంటి రామారావు గారు ఆయన్ని తెలుగు జాతి మరి అంతే కాకుండా మొత్తం ఒక మిగతా పార్టీల నమస్కారం. ఇవాళ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ ఆయన ఇక్కడ సమాధికి అందరూ మేము శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి సినీ రాజకీయ రంగాలలో నాన్నగారి యొక్క చైత్ర యాత్ర నేను అంటే నాకు పెరిగిన దగ్గర నుంచి తెలిసి ఆయన ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీరో, వన్ అండ్ ఓన్లీ ద లెజెండ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జై, ఎన్టీఆర్ జై హో, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ రహే. మరి ఆయన జీవన విధానం అయితేనేమి, లేకపోతే ఆయన ఆశ సాధన అయితేనేమి, ఆయన పట్టుదల అయితేనేమి, ఆయన అకుంఠిత దీక్ష, అలాగే ఆయన మాట తప్పని మడమ తిప్పని వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత దివ్య మోహన తేజోరూపం, అలాగే ఆయన యొక్క గాంభీర్య గాత్రం, ఆయన యొక్క విశాలమైన నేత్రాలు, అలాగే ఆయన మనసు మకరందం, అలాగే ఆయన అభిమానం అనంతం. అంటే ఏంటంటే ఆయన సకల గుణాభిరామ, అలాగే రణరంగ భీమ, అలాగే జగదేక సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క మహాప్రస్థానం. అంటే ఈ 4 ముక్కలు కట్టే కొట్టే తెచ్చలు చెప్తున్నాను, ఎందుకంటే ఎన్టీఆర్ అంటే